హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమాద్రిస్ కిచెన్ హెల్త్ ఇస్ వెల్త్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటో తెలుసా బజ్జీలండి చూడ్డానికి మిరపకాయ బజ్జీలాగా ఉన్నాయి కదా కాదు నేను వెజిటబుల్స్తో చేస్తున్నాను అవేంటో చూద్దాం ఇప్పుడు ముందుగా దానికి శనగపిండి తీసుకొని ఉప్పు అలాగే కారం కొంచెం జీలకర్ర వేసుకున్నాను మీకు జీలకర్ర టేస్ట్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు సాల్ట్ చిల్లీ పౌడరు అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ యాడ్ చేసి మనము బ్యాటర్ లాగా కలుపుకోవాలి మరి ఎక్కువ పల్చగా ఉండకూడదు అలాగనే ఎక్కువ తిక్కుగా కూడా ఉండకూడదు ఎందుకంటే ఎక్కువ తిక్కుగా ఉంటే మనకి బజ్జీ వేసేటప్పుడు కూరగాయల పైన లేయర్ అనేది ఎక్కువ పిండి పిండిగా అనిపిస్తుంది లోపల వెజిటబుల్స్ సరిగా ఉడకవు ఎక్కువ గట్టిగా ఉన్నప్పుడు పిండి సో పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అప్పుడే మనకి లేయర్ అనేది పైన పల్చగా వచ్చి లోపల పెట్టుకున్న వెజిటబుల్స్ త్వరగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేను కొన్ని క్యాప్సికమ్ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు తీసుకున్నాను ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసి ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకొని స్లోగా ఆయిల్లో వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్పు ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ చేంజ్ అయిపోతాయి లోపల కూరగాయలు అనేది ఉడకకుండా పచ్చి పచ్చిగా అలానే ఉంటాయి నేను ఇక్కడ పిండిలో సోడా కానీ యాడ్ చేయలేదండి అంటే యూస్ చేసేవాళ్ళు చేయొచ్చు అనుకునే వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ నేను ఎందుకు యూస్ చేయడం లేదంటే సోడా ఎక్కువ యూస్ చేయకూడదు అంటారు కదా అందువల్ల నేను ఈ బజ్జీ పిండిలో కలపలేదు మీరు కలిపితే పొంగుతాయి అనుకుంటారు కదా కలపకపోయినా కానీ టేస్ట్ అనేది బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు గోల్డెన్ కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఇంకొక వన్ మినిట్ ఉంచి ఆయిల్లో నుంచి తీసేస్తే మన వేడివేడి బజ్జీలు అయితే రెడీ అయిపోతాయి మీరు ఇలా క్యారెట్ క్యాప్సికమే కాదండి ఆనియన్స్ ఆలుతో కూడా చేసుకోవచ్చు కానీ బ్యాటర్ ఇదే విధంగా పలుచిగా ఉండేలాగా చూసుకోండి మన వేడివేడి అయితే రెడీ అయిపోయాయి నేను ఇక్కడ టమాటో కెచప్తో సర్వ్ చేశాను మీరు కావాలంటే ఆనియన్ చట్నీ కానీ ఆవకాయ పెట్టుకునేనా కానీ హ్యాపీగా తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్